Hi friends, welcome to Bhaskar's Biology. This video EAMCET NEET. So, we have various names. EAMCET and NEET exams use open. NEET and NEET use open. We will see this video. The first EAMCET. This EAMCET and NEET is EAMCET. E and NEET is engineering, E and NEET is agricultural, M and NEET is medical. So, this is engineering, agricultural, medical. This is the common entrance test. EAMCET. అది ఇంజనీరింగ్ అనేది మనకి ఎంపీసీ వాళ్ళకి సంబంధించింది అగ్రికల్చర్ మెడికల్ అనేది మనకి రెండు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది ఇలా మనకు మొత్తం మూడింటికి కలిపి కామన్ గా జరిగేటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ అంటే ఎంసెట్ అని చెప్తాం అయితే ఈ ఎంసెట్ అనేది ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు బైపీసీ వాళ్ళు రాయొచ్చు ఇద్దరు కూడా రాయొచ్చు ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి అయితే మ్యాథమెటికల్ గా ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఎంపీసీ వాళ్ళకి ఇద్దరికి కూడా కామనే ఇందులో మ్యాథ్స్ వెళ్ళుకుంటే వీళ్ళకి ఏంటంటే బాటనీ జువాలజీలు ఉంటాయి ఇలా మనకి రెండింటి మీద మనకి ఇద్దరు ఎంపీసీ బైపీసీ ఇద్దరు కూడా మనకి ఎంసెట్ అనేది ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ కి ఎంత టైం తీసుకున్నారంటే 3 అవర్స్ టైము అలాగే ఇందులో మనకి అంటే క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారంటే 160 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ ఏబిసిడిలు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఉంటాయి నెక్స్ట్ అంటే ఈచ్ క్వశ్చన్ మనకి 1 మార్క్ ఒక్కొక్క క్వశ్చన్ రైట్ ఆన్సర్ అయితే మనకు 1 మార్క్ ఉంటుంది ఆ రకంగా మనకి ఏంటంటే టోటల్ మార్క్స్ ఏంటంటే 160 మార్క్స్ ఇలా 160 క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే మనం చూడండి ఈచ్ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకి ఏంటంటే 40 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైపీస్ అయితే బాటనీ నుంచి 40 క్వశ్చన్స్ జువాలజీ నుంచి 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అలాగే కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్ ఇలా మనకి ఏంటంటే ఓవరాల్గా మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి 160 మార్క్స్ అన్నమాట ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ అంటే ఏమి ఉండదు అంటే రాంగ్ ఆన్సర్కి ఈ మార్క్స్ తీసేయడం అనేది ఏమి కూడా ఉండదు ఇది ఎంసెట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరి నెక్స్ట్ నీట్ విషయానికి వస్తే మనం అంటే నీట్ అనేది ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం ఇది మనకి ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే రాస్తారు ఈ నీట్ అనేది ఇది మనకి ఏంటంటే ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తారు సో కాబట్టి మనకి ఈ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బుక్స్ ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయితే మనకి ఇందులో మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది అయితే దీనికి కూడా టైం ఏంటంటే ఎంసెట్ లాగే సేమ్ యాస్ట్ ఇది మనకి ఏంటంటే 3 అవర్స్ ఉంటుంది ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే 180 క్వశ్చన్స్ వస్తాయి అక్కడ మనకి ఎంసెట్లో 160 క్వశ్చన్సే కానీ మనకి నీట్కి వస్తే 180 క్వశ్చన్స్ ఎందుకంటే ఈచ్ సబ్జెక్ట్కి అక్కడ 40 అయితే ఇక్కడ 45 క్వశ్చన్స్ అడుగుతుంటాడు అంటే బాటనీ నుంచి 45 జువాలజీ నుంచి 45 ఫిజిక్స్ నుంచి 45 కెమిస్ట్రీ నుంచి 45 ఇలా మనకి ఓవరాల్గా 180 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఒక క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ ఉంటాయి 4 మార్క్స్ ఇక్కడ 1 మార్కే ఈచ్ క్వశ్చన్కి నీట్కి మాత్రం ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ ఉంటాయి ఇటు ఎలా అయితే టోటల్గా 180 క్వశ్చన్స్ కలిపి మనకి ఏంటంటే 720 మార్క్స్ ఉంటాయి ఇవి కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి ఈ క్వశ్చన్స్ కూడా మనకి 720 మార్క్స్కి ఓవరాల్గా ఉంటుంది అయితే దీనిలో మనకి ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనే ఉంటాయి అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక రాంగ్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది మనకి రెడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ రకంగా మనకి ఏంటంటే ఎలాగే మనకి ఈ సబ్జెక్ట్ నుంచి 45 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది బాటనీ నుంచి 45 అలాగే జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి ఈ 4 ఈ గ్రూప్ సబ్జెక్ట్ నుంచి మనకి ఏంటంటే 45 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇది మనకి ఎంసెట్ నీట్కి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ ఎంసెట్ అనేది అంటే ఎంసెట్లో మనకి వెయిటేజ్ పరంగా చూసుకుంటే ఈ ఎంపీసీ బైపీసీకి కామన్గా ఇచ్చేటటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటే అవి ఏంటంటే 1 బయోటెక్నాలజీ 2 ఫార్మ్డీ 3 అంటే బి ఫార్మసీ సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎంపీసీకి బైపీసీకి కలిపి మనకి ఇచ్చేటటువంటి ఇవి అయితే ఇందులో మనకి ఏంటంటే 50% చొప్పున ఎంపీసీ బైపీసీ వాళ్ళు చూడడం జరుగుతుంది అంటే బయోటెక్నాలజీలకు లేదా ఫార్మడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోస్ట్స్ ఉన్నాయంటే అందులో 100 సీట్స్ ఉంటే 100 సీట్స్లో మనకి ఏంటంటే 50 సీట్స్ ఎంపీసీ వాళ్ళకి ఇస్తే 50 సీట్స్ ఏంటంటే బైపీసీ వాళ్ళకి ఇస్తారు ఈ రకంగా మనకంటే ఇద్దరు కూడా కామన్గా చూసేటటువంటి కోర్సెస్ ఏవేంటంటే బయోటెక్నాలజీ ఒకటి ఫార్మడీ ఒకటి బీఫార్మ్స్ ఒకటి ఈ రెండు కూడా ఏంటంటే ఈ మూడు కూడా మనకి ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కామన్గా ఎంసెట్లో చూసేటటువంటి సీట్లు అనమాట నెక్స్ట్ ఓన్లీ బైపీసీ వాళ్ళకి ఎంసెట్లో చూసేది ఏంటంటే ఏమైనా ఉంటాయంటే ఒకటి ఏంటంటే వెటర్నరీ సైన్స్ ఒకటి అగ్రికల్చర్ ఒకటి హార్టికల్చర్ ఒకటి ఫిషరీస్ ఒకటి ఈ ఫిషరీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్లీ బైపీసీ వాళ్ళకి వచ్చేటువంటి ఇవన్నీ కూడా సీట్లు ఇది ఇది వెటర్నరీ సైన్స్ ఒకటి అగ్రికల్చర్ ఒకటి హార్టికల్చర్ ఒకటి ఫిషరీస్ ఒకటి ఇవి ఓన్లీ ఎంసెట్లో బైపీసీ వాళ్ళు చూసేటటువంటివి మరి అలాగే ఎంపీసీ ఓన్లీ ఎంపీసీకి ఎంసెట్లో ఉండేవి ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది ఇది మనకి ఈ ఎంసెట్లో చూసేటటువంటి ఇవి అంటే ఎంసెట్ ఎగ్జామ్లో మనకి ఉండేవి అంటే కామన్గా ఎంపీసీ బైపీసీ వరకు కామన్గా ఉండేవి 3 ఓన్లీ బైపీసీ వాళ్ళకి ఉండేవి ఏంటంటే 4 ఎంపీసీలో ఓన్లీ ఎంపీసీకి ఉండేవి ఏంటంటే
ఈ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మన సివిల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఇలా రకరకాల కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి. అలాగే నీట్ ఇది ఓన్లీ బైపీసీ వాళ్ళకి. ఇందులో మనకి రెండే రెండు ఉంటాయి, ఏంటంటే ఎంబీబీఎస్ కోర్స్ వస్తారు, అదేవిధంగా అంటే బీడీఎస్ ఎంబీబీఎస్ అని తెలుసు మీ మాస్టర్ ఆఫ్ ది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అని చెప్తాం. అలాగే బీడీఎస్ అంటే డెంటల్ సంబంధించినటువంటి బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటాం. ఈ రెండు కూడా మనకి నీట్ ఎగ్జామ్ను బేస్ చేసుకొని ఇచ్చేటటువంటి సీట్లు అన్నమాట. ఇవి మనకి ఎంసెట్ నీట్ గురించి ఎంపీసీ బైపీ స్టూడెంట్స్కి ఉన్నటువంటి సీట్ల తాలూకు వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.